సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బడితాండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతున్నారని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందంటున్న జగదీష్ రెడ్డితో షేక ఫేస్ టు ఫేస్. ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉంది. దాంతో రామద్రావలు ఎదుర్కొన్నారు నేతలంతా. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లను అభ్యర్థిస్తారు. దాని భాగంగా సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నది? బాగా తిరుగుతున్నారు గ్రామాలు? బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తా ఉంది. తండాలు ఏకమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజల్లో ఆలోచన వస్తూ ఉంది. కేసీఆర్ గారిని పోగొట్టుకుంటే అన్ని పోగొట్టుకుంటాం, మళ్ళీ కాంగ్రెస్ వస్తే కారు చిక్కట్లే తప్ప ఇంకేం మిగిలేదు అనే మా ఆలోచన ఇవాళ ప్రజలకు వచ్చింది. ప్రత్యేకించి తండాలలో గిరిజనులు ఒక్కటైతున్నారు. వాస్తవానికి కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా తండాలలో వెలుగొచ్చింది. తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, ఇవాళ 10% రిజర్వేషన్ వచ్చింది. మా తండాలలో రోడ్లు అయినాయి, అంతర్గత రోడ్లు అయినాయి. తండాలకు పట్టణాల నుంచి రోడ్లు వచ్చినాయి. మొత్తం కూడా అభివృద్ధి అంటూ జరిగింది. కేవలం కేసీఆర్ పాలనలో తప్ప ఇంకోటి కాదు. మాకు 24 గంటలు కరెంటుతో కావచ్చు, వచ్చిన గోదావరి జిల్లాలతో కావచ్చు, మాకు పంటలు మనతున్నాయి సస్యశ్యామలంగా. ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఇవాళ వెలుగు అనేది వచ్చిందంటే కేసీఆర్తో తప్పకుండా కేసీఆర్ నిలబెట్టుకోవాలి, ఇక్కడ కేసీఆర్ అభ్యర్థిగా జగదీష్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి అందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నేను గ్రామాలకు ప్రచారానికి వెళ్ళినప్పుడు, తండాలకు వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్ వదులుతున్నాం, మీతో చేరుతాం, కేసీఆర్ బాటలో నడుస్తామని చెప్పి వస్తున్న సంగతి మీకు కనబడతా ఉంది. ఇవాళ ఏ తండకు వెళ్ళినా అదే కోలాహలం ఉంది. ఎక్కడైనా రాజకీయం అంటే ఎన్నికల అభివృద్ధి, అదేవిధంగా పథకాల గురించి డిస్కషన్ వస్తుంది. కానీ మీ సూర్యాపేటలో మాత్రమే సిండికేట్కు సంబంధించి కావచ్చు, రౌడీజం గురించి కావచ్చు, ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇక్కడ? గతంలో సూర్యాపేట ప్రజలు ఆ దారుణాలన్నీ చూసినారు. గతంలో దాంబోరెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడ జరిగిన దారుణాలు ఇక్కడ జరిగినాయి. సిండికేట్ల రాజ్యం జరిగింది. సిండికేట్లు పెట్టుకొని అన్ని వస్తువులకు ధరలు అమ్మి, ఎక్కువ ధరలకు అమ్మి ప్రజలను ఇబ్బంది పెట్టినారు, ప్రజల ఆదాయం కొల్లగొట్టినరు. గ్రామాలలో రాజకీయ ఘర్షణలు పెట్టినారు. ఎవరైనా వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఊళ్ళోకి వచ్చినప్పుడు, తండాకు వచ్చినప్పుడు వాళ్ళ మంచినీళ్ళ సమస్యను, వాళ్ళ సాగునీళ్ళ సమస్యను, కరెంటు సమస్యను, లేదా బడి సమస్యను, రోడ్డు సమస్యను ప్రస్తావిస్తే కోపానికి రావడం, వాళ్ళ కార్యకర్తలు దాడులు చేయడం, ప్రతిపక్ష నాయకుల పైన, కార్యకర్తల పైన అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి స్టేషన్లో తిప్పడం, జైలుకు పంపడం, ఇటువంటి ఉండే పట్టణాలలో వ్యాపారస్తులు భయపెట్టేయడం, రియల్ ఎస్టేట్ దందాల్లో ఏలుపెట్టడం, ఎవరికైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే దాన్ని ఆసరా చేసుకొని ఆ భూములను లాక్కోవడం, లేదా అమ్మిన వాటిని మళ్ళీ రెండోసారి వేరే వాళ్ళకి అమ్మడం, వెంచర్లు మార్చి అమ్మడం, ఈ రకంగా కొన్ని దుర్మార్గాలు ఆ కాలంలో జరిగినాయి. సూర్యాపేట అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ జగదీష్ రెడ్డిని గెలిపించుకుంటేనే ఇవన్నీ కొనసాగుతాయి. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కారు చీకట్లే తప్ప ఇక్కడ ఏమి మిగలదు అనే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటామాట. వాస్తవం ఫైనల్గా చెప్పండి, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా తిరుగుతున్నారు, మీ నియోజకవర్గం చూస్తున్నారు, ఎట్లుంటుంది ఈ జిల్లాలో పరిస్థితి, ఎట్లుంటుంది, ఎలాంటి రిజల్ట్ వస్తుంది ఇక్కడ? తప్పకుండా ఫలితాలు పూర్తిగా మాకు అనుకూలంగానే ఉంటాయని భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ జిల్లాలో గత 50-60 సంవత్సరాలు ఏం జరిగిందో, ఇప్పుడున్న నాయకులు జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, వీళ్ళ నాయకత్వంలో జిల్లా ఎట్లా నాశనమైందో, మంచి వ్యవసాయంలో బ్రహ్మాండంగా ఉన్న జిల్లా ఎట్లయితే కరువు కాటకాలకు నిలయమైందో, ఆకలి చావులు ఆత్మహత్యలకు నిలయమైందో, మంచినీళ్ళు లేక ఫ్లోరోసిస్, హైదరాబాద్ డ్రైనేజీ నీళ్లను తప్పాల్సిన పరిస్థితి, తప్పకుండా తాగాల్సిన పరిస్థితుల్లో ఈ జిల్లా ప్రజలు ఎట్లుండేనో అన్నీ కూడా చూసినారు. ఇవాళ 10 ఏళ్లలోనే ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేసిన విషయాన్ని కూడా చూసినారు. కాబట్టి జిల్లాలోని రైతాంగం ప్రజలందరూ కూడా మా వెంటనే ఉన్నారు. కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనే విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, వీసెక్స్, సూర్యాపేట జిల్లా.